ఇప్పుడంటే ఇండియన్ ఆర్మీ, యుఎస్ఏ ఆర్మీ, రష్యన్ ఆర్మీ అని పిలుస్తున్నాం, కానీ ఒకప్పుడు ఎంపైర్స్ ఉండేవాళ్ళు, వాళ్లే ప్రతి దేశాన్ని పరిపాలించేవాళ్ళు. అయితే అప్పట్లో ఒక పవర్ఫుల్ 3 ఎంపైర్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మొఘల్ ఎంపైర్ వర్సెస్ మరాఠా ఎంపైర్ వర్సెస్ బ్రిటిష్ ఎంపైర్. మొఘల్ ఎంపైర్స్ మన ఇండియాలో ఒకప్పుడు అఖండ భారత్, అంటే బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఇండియాని రూల్ చేసిన పెద్ద సామ్రాజ్యం. నాకు తెలిసి మొఘల్ ఎంపైర్ తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు. 1526 నుంచి ఈ మొఘల్ ఎంపైర్స్ మన ఇండియాని పాలించడం స్టార్ట్ చేశారు. ఈ మొఘల్ ఎంపైర్ దాదాపుగా 300 సంవత్సరాలు పాలించారు. ఈ మొఘల్ ఎంపైర్ అసలు ఎలా అంతమైందో తెలుసుకుందాం. జనరల్ గా మొఘల్ ఎంపైర్ ని ఇస్లాంకి చెందిన జహీరుద్దీన్ మొహమ్మద్ బాబర్ అనే అతను స్థాపించాడు. ఇతనే మొఘల్కి మొదటి చక్రవర్తి. బాబర్ కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పాలించాడు, కానీ పానీపట్ వన్ అని చాలా యుద్ధాలు గెలిచాడు. ఇతను ఎప్పుడైతే చనిపోయాడో తన కుమారుడు రాజ్యాన్ని తీసుకున్నాడు. ఇతనికి అంతగా రాజ్యాన్ని నడిపించడం రాదు. ఎప్పుడైతే ఆఫ్ఘాన్ రాజు వీళ్ల మీదకి దండయాత్రకు వచ్చాడో భయపడి పర్షియాకి పారిపోయాడు. రాజ్యం పోయిందని తను ఏ రోజు నిరాశపడలేదు. పాపం తను 15 సంవత్సరాలు కష్టపడి విద్యలు నేర్చుకుని తిరిగి రాజ్యం తెచ్చుకున్న 6 నెలల్లోనే చనిపోయాడు. దానితో తన కుమారుడైన జలాలుద్దీన్ అక్బర్ 13 సంవత్సరాలకి రాజు అయిపోయాడు. 1556లో మొఘల్ రాజైన అక్బర్ 1605 వరకు తనే రూల్ చేశాడు. అక్బర్ చిన్న వయసులో ఉన్నా కానీ కొన్ని డిసిషన్స్ బాగా తీసుకునేవాడు. అయితే అతనికి 18 ఏళ్ళు వచ్చాక తను వేరే రాజ్యాల మీదకి వెళ్ళి గెలుచుకునేవాడు. అలా కొన్ని సంవత్సరాలకి తన రాజధానిని ఆగ్రాలో కట్టాడు. తన రాజ్యం ఎలా ఉండేదంటే అప్పుడు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అలా కొన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పరిపాలించాక 27 అక్టోబర్ 1605లో చనిపోయాడు. తను చనిపోయాక వాళ్ళ అబ్బాయిన జహంగీర్ రాజు అయ్యాడు. ఇతను మంచి రాజు, టాలెంట్ని ఎంకరేజ్ చేసేవాడు, ఆర్కిటెక్ట్ అండ్ కళాకారులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. కానీ చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వల్లనే తను, అంటే తన రాజ్య ప్రజలకి అది నచ్చేది కాదు. అతను మరణించాక ఒక అతను రాజయ్యాడు. ప్రపంచం మొత్తం అతని గురించి తెలుసు. అతనే షాజహాన్. ఎప్పుడైతే షాజహాన్ పాలనలోకి వచ్చాడో మొత్తం భారతదేశం అంతా ఆనందంలో ఉండేది. మన దగ్గర కావాల్సినంత డబ్బు అండ్ అప్పట్లో మంచి టెక్నాలజీ కూడా ఉండేవి. ఇప్పటికీ అతను కట్టించిన తాజ్మహల్ గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. అంటే తన తండ్రిలాగానే ఎక్కువ ఆర్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. అలాగే కొన్ని సోర్సెస్ ప్రకారం ఆర్మీని గ్రూమ్ చేయడం, అలాగే కొన్ని కట్టడాల్లో ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసేవాడు. ఎప్పుడైతే షాజహాన్ రూలింగ్లో లాస్ట్ స్టేజ్కి వచ్చామో అక్కడ నుండి మొఘల్ ఎంపైర్ పతనం స్టార్ట్ అయింది. తన కొడుకైన ఔరంగజేబ్ రాజు అయ్యాడు. తను ఏమనుకున్నాడంటే దేశానికి ఒక్కడే రాజు ఉండాలి అనుకున్నాడు. అనుకున్నట్టుగా భారతదేశం మొత్తం తన రాజ్యాన్ని సగానికి పైగా తన దగ్గరికి తెచ్చుకున్నాడు. అతను చేసిన తప్పు ఏంటంటే ముస్లిం ప్రజల దగ్గర పన్ను, అంటే ట్యాక్స్, ఒక్కొక్క మతం దగ్గర ఒక్కొక్కలా తీసుకున్నాడు. అదే మొఘల్ సామ్రాజ్య పతనానికి ముఖ్య కారణం. అప్పటి వరకు మతభేదాలు లేని వాళ్ల మధ్యలో కూడా మత కలహాలు వచ్చాయి. ఇంకా ఔరంగజేబ్ రాజ్యంతో మొఘల్ ఎంపైర్ ముగిసిపోయింది. దాదాపుగా 300 సంవత్సరాలకు పైగా పరిపాలించిన మొఘల్ రాజ్యం రాజులు దాదాపుగా 3% వరల్డ్ని ఆక్రమించుకోగలిగారు. అండ్ 158 మిలియన్ మెంబర్స్లో అందులో 3.5 మిలియన్ మెంబర్స్ ఆర్మీ పర్సనల్గా బాధ్యతలు స్వీకరించారు. అది చేసిన యుద్ధాల్లో 58% యుద్ధాలు గెలిచారు. లాస్ట్గా జీడిపి విషయానికి వస్తే ఇప్పుడున్న కరెన్సీలో 106 బిలియన్ డాలర్స్గా చెప్తారు. ఒకవైపు మొఘల్స్ వాళ్ళ ఎంపైర్ని సక్సెస్ఫుల్గా ఉత్తరంలో రూల్ చేస్తూ ఉంటే, పూణేలోని 1674లో ఒక కొత్త ఎంపైర్ స్టార్ట్ అయింది. అదే మరాఠా ఎంపైర్. మరాఠా అంటే ఒక ప్లేస్. ఈవెన్ మనకు మహాభారతంలో కూడా ఈ మరాఠా అనే ప్లేస్ గురించి ఉంటుంది. కౌరవుల వైపు వీళ్ళు మహాభారతంలో పోరాడారు అని కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. ఇందాక నుంచి ఏంటి బ్రో మరాఠీ అంటున్నా, అసలు అందులో నాకు ఒక్కళ్ళు కూడా తెలియదు అనుకుంటున్నారా? మీరు ఎంతమందికి ఛత్రపతి శివాజీ గురించి తెలుసు? నాకు తెలిసి వీడియో చూస్తున్న 100 మందిలో 100 మంది ఆ పేరు వినే ఉంటారు. అతను కూడా ఈ మరాఠా ఎంపైర్కి చెందినవాడే. ఇతనే మరాఠా ఎంపైర్కి మొదటి రాజు. మొదటగా శివాజీ ఒక రాజు కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు. తన తాత ఒక నార్మల్ ఆర్మీ సోల్జర్. అతను ఆర్మీలో స్కిల్స్ బాగుండడంతో అతని పేరు కొంచెం పాపులర్ అయింది. అలా తన తండ్రి పేరు కొంచెం ఫేమస్ అయింది. సో అలా కొంత ప్లేస్ని తన తండ్రి సాధించుకోగలిగాడు. తర్వాత 1627లో శివాజీ జన్మించాడు. 1674లో శివాజీ వాళ్ళ నాన్నగారు సంపాదించిన చిన్న ప్లేస్కి రాజయ్యాడు. మరాఠా రాజ్యానికి మొదటి రాజయ్యాడు. తను చాలా చురుగ్గా ఉండేవాడు. అది చూసిన కొంతమంది పండితులు తనకి విద్య అండ్ ఆయుధాల గురించి ప్రతి పాఠం నేర్పించారు. దాదాజీ కొండాదేవ్ అనే వ్యక్తి ఇతనే శివాజీకి యుద్ధనీతులు ఎలా ఉండాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి అనేది నేర్పించాడు. ఇంకా చాలా గురువులు కూడా ఉన్నారు. మొత్తం శివాజీకి 4 గురువులు. శివాజీ రూలింగ్ టైంలో ఎక్కువగా మహిళలకి రక్షణ ఉండేది. మొఘల్ ఎంపైర్స్ అప్పటికే వాళ్ళ పాలనల్ని స్టార్ట్ చేశారు. వాళ్ళకి ధీటుగా ఛత్రపతి శివాజీ ఉండేవాడు. వాళ్ళకు వచ్చిన చాలా లాస్ శివాజీ వల్లే వచ్చేవి. ఇతను ఎంత ధైర్యంగా ఉండేవాడంటే తన తండ్రి సుల్తాన్ దగ్గర పనిచేసేవాడు. ఒకరోజు శివాజీని కూడా తీసుకెళ్లారు. తన తండ్రి సుల్తాన్కి సలాం కొట్టాడు. శివాజీని కూడా సలాం చేయమన్నారు. ఆ టైంకి శివాజీ ఏజ్ 12 మాత్రమే, అని సలాం చేయను అనేశాడు. 1674లో మొఘల్స్తో యుద్ధం. ఆ తర్వాత మైసూర్, ఇంకా చాలా యుద్ధాలు జరిగాయి. శివాజీ ఉన్నంత వరకు
అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. జనాలు అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ 1680లో శివాజీ రూల్ అయిపోయింది. తర్వాత వచ్చిన వాళ్ళు అంత ఎఫెక్ట్ చూపించలేకపోయారు. తర్వాత వచ్చిన ప్రతాప్ సింగ్ కూడా కొంచెం బాగానే రూల్ చేశాడు. మ్యాక్స్ వీళ్ళకి మొఘల్ వాళ్ళకి అంతగా పడేది కాదు. అప్పుడే మొఘల్ వాళ్ళకి వీళ్ళు చాలా నష్టాన్ని కలిగించారు. అంతటి పెద్దదైన మొఘల్ ఎంపైర్ అనుకున్నాం. వీళ్ల సంఖ్య చూసుకుంటే మరాఠా వాళ్ళు 168 మిలియన్ ప్లస్ ఉండేవాళ్ళు. పాపులేషన్ పరంగా మొఘల్స్ ని ఇస్లాం చెందిన వాళ్ళు పాలిస్తే ఇది మాత్రం హిందువులు పాలించేవాళ్ళు. కానీ ఆర్మీలో మొఘల్స్ కన్నా తక్కువ ఉండేవాళ్ళు. 2.4 మిలియన్ ఆర్మీ పర్సనల్స్ ఉండేవాళ్ళు. కానీ వీళ్ళ విక్టరీ పర్సంటేజ్ 62% ఉండేది. జీడిపి వచ్చేసి ఇప్పుడున్న కరెన్సీలో 82 బిలియన్ అమెరికన్ డాలర్స్. మరి అంత స్ట్రాంగ్ గా అంటున్నావు కదా బ్రో, మరి వాళ్ళు ఎలా అంతరించిపోయారు అనుకుంటున్నారా? దానికి మెయిన్ రీజన్ బ్రిటిష్ ఎంపైర్. వీళ్లకన్నా వాళ్ల పవర్ ఎక్కువ. అన్నిట్లోనూ మరాఠా ఎంపైర్ కి స్థాపకుడు శివాజీ ఎలాగో, అలాగే బ్రిటిష్ ఎంపైర్ కి స్థాపకుడు యానే అనే ఒక మహిళ. ఈ మహిళ 1665లో జన్మించింది. మాక్సిమం చాలా దేశాలు నాశనం అయిపోవడానికి ఈ బ్రిటిష్ ఎంపైర్లే కారణం. ఏదో ట్రావెలింగ్ కోసం వచ్చినట్టు వచ్చి ఆ దేశ రహస్యాలు తెలుసుకుని అటాక్ చేసేవాళ్ళు. 1707లో ఫస్ట్ బ్రిటిష్ ఎంపైర్ మన దేశంలోకి అఫీషియల్ గా వచ్చారు. వాళ్ళు 1818లో బ్రిటిష్ ఎంపైర్ కి అండ్ మరాఠా ఎంపైర్ కి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మొత్తం మరాఠా ఎంపైర్ నాశనం అయిపోయింది. అప్పటి నుంచి మన ఇండియాలో 2 ఎంపైర్స్ మాత్రమే మిగిలాయి. ఒకటి బ్రిటిష్ ఎంపైర్, ఇంకోటి మొఘల్ ఎంపైర్. ఈ మొఘల్ ఎంపైర్ లో పెద్ద రాజులు ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. దాంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తే అదే చేసేవాళ్ళు. మీకు తెలుసా, దాదాపుగా 1920లో వరల్డ్ లో 26% ఈ బ్రిటిష్ ఎంపైర్ కంట్రోల్లోనే ఉండేది. రవి అస్తమించని సామ్రాజ్యం అనే పేరు వాళ్ళకి అలాగే వచ్చింది. ఇంకా వీళ్ళు 384 మిలియన్స్ కి పైగానే ఉండేవాళ్ళు. అది కూడా 1900 టైంకి మొఘల్ని ఇస్లాం పాలిస్తే మరాఠాని హిందువులు పాలి, బ్రిటిష్ ని క్రిస్టియన్స్ పాలించేవాళ్ళు. వీళ్ళు చేసిన 78% వార్స్ గెలిచారు. అలా వీళ్ళ వల్ల మన కంట్రీలో ఉన్న మంచి ఎంపైర్స్ చాలా వరకు నాశనం అయిపోయాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుండదని అనుకున్నా. నాకైతే ఇన్ఫర్మేటివ్గా ఉందని అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అన్ గుర్తుందిగా 30K లైక్స్ చేసేయండి. ఈ ఛానల్ ఇప్పుడు చూసినట్లయితే విఆర్ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని ఆల్లో పెట్టేయండి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ.